ఎందుకంటే ఈరోజు మొత్తం ఈరోజు బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో చాలా మంది బాధపడచ్చు, నాయకులు మనందరం కూడా బాధపడచ్చు, మా కార్పొరేటర్లు బాధపడచ్చు, మా జెడ్పీటీసీలు బాధపడచ్చు. ఏందంటే గతంలో ఒక పెన్షన్ రావాలన్నా మా గుమ్మం దొక్కేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమి. ఒక కాగితం కావాలన్నా మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5,000 మందికి గౌరవం తగ్గించి ఉండొచ్చేమో, కానీ ఈ రాష్ట్రంలో 70-80 లక్షల మంది ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, ఏ పేదవాడైనా, ఏ అవ్వైనా, ఏ అక్కైనా ఈరోజు పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా కానీ నేరుగా మీ ఇంటికే వాలంటీర్ వచ్చి అవ్వా పెన్షన్ కావాలా, అక్క పెన్షన్ కావాలా, అన్నా పథకం కావాలా, చెల్లి పథకం కావాలని ఇచ్చి మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్య ఇచ్చాడు, మీ అన్న ఇచ్చాడు, మీ తమ్ముడు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి గర్వంగా ఈరోజు ఎవరు వచ్చినా కూడా నేను ఇచ్చానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పుకుని తలెత్తుకొని ఈరోజు ఆత్మగౌరవంగా ఈరోజు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. లేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయము, ఆ దొంగలకు వేసుకుంటాము, ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఓటు వేసుకుంటాము, మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థని, ఆ సెక్రటేరియట్ వ్యవస్థని తీసేసి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు అమ్మఒడి ఇవ్వండి అని పథకం అనుకుని మనం తల ఉంచుకొని బతుకుతామని ఆలోచన చేయాల్సిన ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయమని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ఒక్కొక్కసారి చెప్తారు, అల్లా రాజు పెద్ద, అల్లా ఆయన పెద్ద, పూలే గారు పెద్ద, వీళ్ళందరూ పెద్ద, వీళ్ళంతా మహనీయులే. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టలేదబ్బా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుంటే ఇంకా అంతకన్నా పెద్ద ఉండేవాడేమో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు, 50 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమి చేశాడు అని. ఏ తరానికి ఆ తరానికి, ఏ దశాబ్దానికి ఆ దశాబ్దానికి మహనీయుడు పుడతాడు. ఈరోజు గర్వంగా చెప్తా, నేనప్పుడు పుట్లా, నేనప్పుడు చూడలా, కానీ ఈ దశాబ్దంలోనే పుట్టా, ఇక్కడే పుట్టా, నాకు మహనీయుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు తలెత్తుకొని చెప్తా. ఎందుకంటే మాకు తెలుసు మాకిచ్చే గౌరవం ఏంటో, మాకిచ్చిన కీర్తి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా ఇక్కడున్న ప్రతి పేదవాడు ఆలోచన చేయండి, చెయ్యి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మనం ఈ బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామా, లేదా చెయ్యి వదిలివేసి ఆ వెన్నుపోటు ధరల్ని గెలిపించుకుంటామా అని ఆలోచన చేయడం మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన అందరి మీద ఒకటి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సంజీవన్న మూడోసారి ఖచ్చితంగా ఎవరిని చెప్పినప్పటికీ కూడా 60,000 పైచేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. చాలా మంది చెప్పారు సంజీవన్నని మారుస్తారు, సంజీవన్నని అక్కడికి పంపిస్తాడు, సంజీవన్న ఇక్కడికి పోతాడు. ఒక్కడు గుర్తు పెట్టుకోవాలి, ఎవరైనా కదా అనిల్ కుమార్ యాదవ్ అని ఎవరో ఎవరే నన్ను చూసో ఇంకొకరు చూసో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారు. ఏ బొమ్మ నిలబెట్టినా గెలుపు జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూస్తే తప్ప, అనిల్ కుమార్ యాదవ్నో, సంజీవన్నో, లేకపోతే మేరీ మురళన్నో, లేకపోతే ఇంకొక ఆయనో ఇంకొక ఆయనో సంఖ్యలు గుద్దుకొని మేము గొప్ప నాయకులు అని చెప్పుకోవటం కాదు, మేము కాకపోతే ఇంకొకడు వస్తే వాడు అవుతాడు ఎమ్మెల్యే తప్ప. ఎవడు ఇక్కడ తోపులు కాదు, ఎవడు ఒకరిని ఓడగొడతాను ఒకరిని లేపతానంటే కాదు, ప్రజలు లేపుతారు ఎమ్మెల్యే చేయాలన్నా లేకపోతే ఎంపీని చేయాలని లేపాల్సింది ప్రజలు, అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నాకు తెలుసు గత 5 సంవత్సరాలలో ఎంతమంది 10 కోట్లు 20 కోట్లు అంటే కూడా వాడెళ్తాడు వీడెళ్తాడు వాడెళ్తాడు అని చెప్పారు, కానీ ఏ ఒక్క రోజు కూడా సంజీవన్న పోతాడు అని చెప్పి ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల్లో మాట్లాడలా. ఆ ఒక నిజాయితీయే ఈరోజు 2 సార్లు మీరు గెలిపించారు, 3వ సారి కూడా జగనన్న మనిషిగా మీ ముందుకు వస్తున్నాడు, గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాస్తవమే ప్రతి ఒక్కరికి కూడా 2 సార్లు 3 సార్లు అయితే ఒక 5-6 మంది ఉంటారు, ఉండకుండా ఉండరు. ఎంత తోడుకైనా ఒక 5 మంది ఉంటారు, ఉండకుండా ఏమి ఉండడు. బాస్కే తప్పలేదబ్బా, ఎవడో ఒకడు 5 మంది పొడిచే వాళ్ళ, మనం ఎంత, మనకు కూడా ఉంటారు ఒక 5-6 మంది.
అట ప్రతి ఒక్కడు ఉంటాడు. అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడు, సంజీవ్ అనకు ఉంటాడు, ఇంకొకరు ఉంటారు. ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తా ఉంట, ఎవడైనా నాలుగు ట్రోల్ వేశారు కూడా చాలా మంది శాసనసభ్యులు వచ్చారు, చెయ్యి చాచి జోబిలోంచి లాక్కునే వ్యక్తి అయితే సంజీవన్న కాదు, తానుకున్న దాంట్లో పెట్టి ముందుకు వెళ్లే వ్యక్తి సంజీవన్న. కాబట్టి కొంతమందికి ఆ పెత్తందారి వ్యవస్థ పోని వాళ్ళు, లేకపోతే నెత్తి నెక్కి తాండవం చేయాలనుకున్న వాళ్ళు సంజీవన్న నచ్చకపోవచ్చేమో, కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ రాజకీయ సామాజిక సాధికార యాత్రలో ఇంకా మేము నెత్తినెక్కి ఎవరైనా ఇద్దరు ముగ్గురు పెత్తనం చేయాలనుకున్న వాళ్ళు బాధపడేసి దూరం పోవచ్చు, లేకపోతే పొడవాలని పొడవచ్చేమో, కానీ సంజీవన్న గెలుపు తథ్యం, దాన్ని ఎవడు ఆపలేడని చెప్పి తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో అందరూ బాబులైపోయారబ్బా, చంద్రబాబు అంట, కళ్యాణ్ బాబు అంట, లోకేష్ బాబులంట, రే మీ బాబులందరూ కూడా కట్టగొట్టుకొని వచ్చినా కూడా మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం, ఒక్కొక్కరిని యుద్ధం చేయటం కూడా కష్టంగా ఉంది మాకు కూడా, కట్టగట్టుకొని ఒకేసారి వచ్చేస్తే 2024లో కట్టగట్టుకొని కొట్టి బంగాళాఖాతంలో మూసేసి మాకు ప్రత్యర్థి లేడు, మాకు ఎదురు లేదు, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అని